పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ మాజీ సర్పంచ్లు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జయశీలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గెలిచినప్పటి నుండి గ్రామాల అభివృద్ధికి ధ్యేయంగా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు సూచించిన విధంగా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ అప్పులు చేసి పనులు చేశామని, కానీ ఇప్పటి వరకు బిల్లులు రాక అరిగోస పడుతున్నామని ఎంపీడీఓకు విన్నవించుకున్నారు. గెలిచిన 9 నెలల వరకు చెక్ పవర్ ఇవ్వలేదని, అయినా గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపామని, కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ గ్రామాలలో సమస్యలు లేకుండా చూశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు చిందం రమేష్, బూర్గుల నందయ్య, కన్నం మధు, ఇల్లందుల శంకర్, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, గుంటి శంకర్, అక్కనపల్లి కర్ణాకర్, కొప్పుల స్వామి, జూలపల్లి అంజనురావు, ఆరేపల్లి రాజు, ల్యాద రమేష్, రంగి తిరుపతి, గుడ్ల శ్రీనివాసులు ఉన్నారు. మంజూరు కావాలని చెప్పేసి మండలంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని గ్రామాల సర్పంచులు ఈ రోజు మండల కేంద్రంలో మీటింగ్ పెట్టుకుని ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బోన్పల్లి మండల గ్రామ సర్పంచులందరం, మాజీ సర్పంచులందరం పెండింగ్ బిల్లుల కోసం ఎంపీడీఓ గారిని కలిసి మా యొక్క పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మాకు మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోతున్నారు. కావున మేము కోరేది ఏంటంటే, మా పెండింగ్ బిల్లు చెల్లించి మమ్ములను గ్రామాల్లో తిరిగే విధంగా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా బిల్లులు రావాలనే ఉద్దేశంతో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బోయినపల్లి మండల సర్పంచులందరం కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా మండల పరిషత్ ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చిన్న చిన్న గ్రామ పంచాయతీ అయితే 5 నుంచి 10 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీ అయితే 20 నుంచి 30 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. మేము గెలిచిన కొత్తలో శ్మశాన వాటిక నుంచి మొదలైతే ఇప్పటి వరకు శ్మశాన వాటిక పెండింగ్ బిల్లు కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్లోనే ఉన్నది. అంటే అర్థం చేసుకోవాలి, మా బాధలను అర్థం చేసుకొని వెంటనే మా బిల్లులు చెల్లించాలని కోరడం జరిగింది.